ఎవరైనా కావాల్సిందే మానవ మానవతరా తొక్కివేయబడి అణిచివేయబడి అట్లే అంతే రాజకీయ కారణాల వల్ల ఎందుకంటే నేను కష్టపడి పంట బండి ఇచ్చి ఎట్లా చూస్తా విమర్శలు ఎట్లా చూస్తావు ఇప్పుడు మామూలు రేవంత్ రెడ్డి మీద మాట్లాడే మాటల్ని ఎవరు బీఆర్ఎస్ పార్టీ అంటే మా అన్నం తిడితే ఊరుకుంటా నేను నాకు అన్నలాంటి వాడు ఒక కుటుంబ సభ్యుడు నేను తిడితే ఊరుకోను కదా ఓ పద్ధతిగా మాట్లాడాలి ఇప్పుడు హరీష్ రావు అయినా ఎవరైనా

తప్పకుండా హరీష్ రావు గారు కూడా మరి ఆయన ఆయన దారి ఆయన చూసుకునే అవకాశం ఉంది కేటీఆర్ గారు కూడా ఆయన ఒక దారి ఆయన చూసుకునే అవకాశం ఉంది కేసీఆర్ గారు ఇక ముఖ్యమంత్రి అనేది రెండు సార్లు అవకాశం వచ్చింది అది వారు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సందర్భంగా వారికి అవకాశం వచ్చింది తర్వాత వారికై వారే అవకాశాన్ని చేదార్చుకున్నారు ఎందుకంటే కొన్ని వైఫల్యాలు ఉన్నాయి పేద ప్రజలను చూడలేదు కూడు గూడు లాంటివి పట్టించుకోలేదు పేరుకే పేపర్లో టీవీలో డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇంకా చాలా వైఫల్యం కాబట్టి ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని కూల్చే కుట్ర జరుగుతుంది అంటున్నారు ఎవడాడు కూల్చే దమ్ముంటే రండి మానవతరాయి వచ్చిండి మన కాంగ్రెస్లోకి కబడ్దార్ ఆ ఆలోచన రావటమే ప్రమాదం మీకు రేవంత్ రెడ్డి ఆషామాసి నాయకుడు అనుకున్నారా ఆవిలిస్తే పేగులు పేగులు లెక్కబెట్టే రకం రేవంత్ రెడ్డి అంతా సునాయాసంగా పడగొట్టే పడగొడితే పడిపోయేంత దద్దమ్మ కాదు రేవంత్ దమ్మున్న నాయకుడు కేసీఆర్ లాంటి మెడలు ఉంచి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాడు ఎవడో ఏదో మాట్లాడతాడు కేసీఆర్ కూతురు కవిత జైలుకి పోయిన లిక్కర్ స్కామ్లో కడిగిన మొత్తం అంటాడు కేసీఆర్ ఇంకా అట్లా చెప్పుకుంటారు ఇప్పుడు నేను ఆ జరిగిందంతా మొత్తం అందరు తెలుసు జనాలకు తెలుసు వారే మీ బీడియా సాక్షిగా చెప్పుకున్నారు వారు ఉద్యమ సమయంలో ఏ విధంగా ఉన్నారు ఉద్యమం తర్వాత ఏ విధంగా ఉన్నారని వాళ్ళు స్పష్టంగా చెప్పారు ప్రజలందరూ చూశారు ప్రజలకు నచ్చలేదు ఈ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తే సరైనవాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి మద్దతు పలికారు మళ్ళీ అదే అదే కసి కాంగ్రెస్లో ఉంటుందా రే మానవతరాయి ఒకటే అనుకున్నాడు చట్టసభలో పోవాలనుకున్నాడు చట్టసభల్లో ఆ లక్ష్యం కోసం ఇంతవరకు అన్ని ప్రిపరేషన్ గ్రూప్ టూ కూడా గ్రూప్ వన్ కూడా వదిలిపెట్టేసి ఏ నాకు పోరాటం ముఖ్యం నాకు ఇదే ముఖ్యం నాకు రాజకీయ నాయకుడు కావాలా నాకు ఇదే జీవితంలో ఇదే రాసిపెట్టుంది అని ఏం చేస్తాం మనం ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయితే కనీసం గ్రూప్ వన్ అని దొరుకుతుంది గ్రూప్ వన్ తగలపోతే కనీసం గ్రూప్ టూ అనే తగులుతుంది గ్రూప్ టూ కావచ్చు కనీసం టీచర్ అయినా అవుతూ కానీ ఎటు కాకుండా నేను ఇరవై ఏళ్ళ శ్రమ ఐదేళ్లు కష్టపడితే ఐఏఎస్ కావచ్చు అన్నీ వదిలిపెట్టేసి కానీ ఇరవై ఏళ్ళు కష్టపడిన నువ్వు రాజకీయ నాయకుడు అవుతో కాలో చెప్పలేవు అంటే ఒక చట్టసభలో పోతావో పోలేవు కానీ అవకాశం నాకు దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చేసరికి జారిపోయింది అంటే జారేటట్టు చేశారు అట్లా కానీ ఆవేదన ఆ బాధ ఆ దుఃఖం ఎక్కడికక్కడికో తీసుకోపోయింది కానీ తేరుకొని ఏ ఇది కాదు మళ్ళీ కష్టం ఈ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ నాకు పని వచ్చు భారతదేశంలో ఏడికైనా పోయి మట్టి పని చేసుకోగలుగుతా బతుకుతా ఈ పార్టీ నన్ను తిస్కరి నన్ను తిరస్కరించింది నాకు లేదు అవమానం చేసింది ఆ పార్టీలో పోయినా పోయి ఆడ అనుభవించింది కూడా లేదు పది రోజులు ఎలక్షన్ అనగా పోయినా కేసీఆర్ గారు కూర్చోబెట్టారు మంచిగా నన్ను ఉద్యమకారుడి గౌరవించిండు ఇది దేని దానికి అవసరం వాళ్ళ అవసరం అవసరము లేదో మొత్తానికి నేను బాధలు గౌరవించిండు భోజనం పెట్టిండు మాట్లాడిండు ఐదున్నర గంటల సేపు ముచ్చడబెట్టిండు అంటే ఖాళీ ముచ్చట అంటే ముఖ్యమంత్రి పేజ్ రాబద్ధర్మ ముఖ్యమంత్రి ఉండే ఎలక్షన్ టైంలో ఎవరికి గప్పలే కండవ ఎవరికి గప్పలే నాకు సంబాని గారు సరే కండవ గప్పారు భోజనం పెట్టారు మాట్లాడారు నాకు అనిపించింది అరేండి అనుకున్నారా అంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో రమ్మన్నప్పుడు నేను పోలే విద్యార్థి ఉద్యమ ఉద్యమకారులను పిలిపించి భోజనాలు పెట్టినా ఏ నాకు మటన్ లేదా నాకు చికెన్ లేదా ఏ నేను తింటా అవసరమైతే హోటల్లో పోయి తింటా ఆడికి రాను అంటే నా పార్టీ ఇది కాదు లైన్ అట్లంతా కరాకండిగా నిఖారుసుగా ఉన్నాను ఉన్న ఉన్నవాడికి అసలు బడమ బుజ్జి లాంటి వ్యక్తి మా ముందు జాయిన్ అయ్యిందండి గెలవంగా బుజ్జు గెలవగా మానవతరాయి ఎందుకు గెలవడు ఇంద్రమైన్లో ఉన్న మెడముజ్జు ఉండగా మానవతరాయి ఇన్ని సంవత్సరాలు ఉన్నది ఆ సొత్తుపల్లి ప్రజల మనసు చూరగా ఉన్న ఎన్నో పోరాటాలు చేసిన మానవతరాయి ఎందుకు గెలవడు అవకాశం ఏలేదు ఆ బాధలో నా ఇంటికి నేను వచ్చినాను